తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కృష్ణానదీ జలాల పంపిణీ పైన వివాదం కొనసాగుతోంది సో కృష్ణానదీ జలాల పంపిణీ పైన గతంలో బచావత్ ట్రిబ్యునల్ వేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో అనుకుంటాను సో బచావత్ ట్రిబ్యునల్ తర్వాత బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ వేశారు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది సో ఈ బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ పైన ఇంకా ఏకాభిప్రాయం ముందే ఈలోగా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయాయి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎలకేషన్ అంటే బచావతి ట్రిబ్యునల్ ప్రకారం అంటే ఇప్పుడు ప్రివేలింగ్ ట్రిబ్యునల్ అదే గనక బ్రజేష్ కుమార్ మిస్టర్ ట్రిబ్యునల్ అంగీకరించలేదు కనుక కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు సో ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఎలా పంచుకోవాలనడానికి తాత్కాలికంగా ఒక ఒక అవగాహన కుదిరింది నైన్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో దీని ప్రకారం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ ముప్పై నాలుగు శాతం తెలంగాణ పంచుకోవాలని అండర్స్టాండింగ్ కుదిరింది ఆ రకంగా టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టీఎంసీస్ తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలంటూ ఒక తాత్కాలికమైనటువంటి అవగాహన కుదిరింది సో ఇది తాత్కాలికమైనటువంటి అవగాహన ఎందుకంటే పూర్తి స్థాయిలో అవగాహన కుదరలేదు సో ఈ తాత్కాలిక అవగాహన ప్రకారము ఈ అగ్రిమెంట్ ప్రకారం అంటే ఎన్ఈటిఎంసీలు ఎవరు కే వాడాలి అనే దానికి తాత్కాలికంగా కుదిరినప్పటికీ కూడా తెలంగాణ వాదించింది ఏంటంటే ఈ ఒప్పందం ఈ షేరింగ్ ఫార్ములా మాకు వర్కౌట్ కాదు మొదటి సంవత్సరాన్ని ఒప్పుకుంటున్నాం కానీ మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు జరిగిన కేటాయింపి సో రాష్ట్రాలు ఏర్పడ్డాక రాష్ట్రం అనేది ట్రిబ్యునల్ ముందు ఒక కన్ పిటిషనర్ అవుతారు ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే రాష్ట్రాల వాదనలు ఉంటుంది ప్రాంతాల వాదనలు ఉండవు సో అందువల్ల మా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది కనుకనే నీళ్ళలో మేము సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నాం సో నీళ్ళలో అన్యాయం జరిగిందని సొంత రాష్ట్రం సాధించుకున్నాక కూడా నీళ్ళలో మాకు న్యాయమైన వాటా రాకపోతే ఎలా అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది వాదించి మాకు యాభై శాతం వాటా కావాలి కృష్ణానదిలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్ళలో తెలంగాణ ఆంధ్ర ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకోవాలన్నది తెలంగాణ ప్రతిపాదించింది సో దీనిపైన తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి రిఫరెన్స్ చేసింది చివరకు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మీరు కొత్త ట్రిబ్యునల్ అయినా వేయండి లేదు ఇప్పుడున్న బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ కే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ అంటారు దీన్ని కేడబ్ల్యూడిటీ టూ సో బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను చేంజ్ చేసి తెలంగాణను కూడా ఒక పార్టీగా మార్చి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి పంపిణీ చేయండి ఏదో ఇది కొత్త ట్రిబ్యునల్తోనైనా చేయండి ఉన్న ట్రిబ్యునల్తోనైనా చేయండి అని చెప్పి తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టుకు వెళ్ళాక తెలంగాణ ఆంధ్ర కేంద్రము కూర్చొని అపెక్స్ కౌన్సిల్లు ఈ చర్చలు అన్నీ జరిగాయి జరిగిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చింది ఏంటంటే తెలంగాణకు మీకు షికా షికావత్ సో ఆయనేం హామీ ఇచ్చాడు మీరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కనుక విడ్రా చేసుకుంటే మేము మీ డిమాండ్ అయినా కొత్త ట్రిబ్యునల్ వేయడమా లేదు ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో తెలంగాణ వాటాను తేల్చడం కూడా ఇంక్లూడ్ చేయడమా ఈ రెండిట్లో ఏది చట్టబద్ధం అవుతుందో పరిశీలించి మేము నిర్ణయం తీసుకుంటాం అయితే మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినంత కాలం ఏమీ చేయలేము ఎందుకంటే అది సబ్ అవుతుంది కనుక కేంద్రం చెప్పింది అంటే మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ విడుదల చేసుకోండి మేము దీనిపైన పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం లీగల్గా ఏది కరెక్టు అనేది మేము వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నాం తెలంగాణ ఏంటంటే వెళ్తే అది ఎప్పుడు తెలుస్తుందో తెలియదు అది ఎన్నేళ్ళు కేసు పడుతుందో తెలియదు ఆ కేసు తేలిన తర్వాత మళ్ళీ రివ్యూ పిటిషన్లు వేస్తారు అవన్నీ తేలినాక అప్పుడు కొత్త ట్రిబ్యునల్లో లేకుండా ఉన్న ట్రిబ్యునల్ ఇస్తే ఆ ట్రిబ్యునల్ ఎప్పుడు చెప్పాలి ఇదంతా ఎప్పుడు తేలుతుంది అని కేంద్రం ప్రతిపాదనకు అంగీకరించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ ఉపసంహరించుకుంది ఉపసంహరించుకున్న తర్వాత కేంద్రం ముందు పెట్టింది కేంద్రం ఏం చేసింది జలశక్తి శాఖ న్యాయశాఖకు రిప్రజెంటేషన్ పంపింది మీరు తేల్చండి ఏది ఏం చేయాలి ఇప్పుడు తాజాగా ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఏంటంటే న్యాయశాఖ రెండూ సాధ్యం కాదు అని చెప్పింది అని వార్త వచ్చింది అంటే కొత్త ట్రిబ్యునల్ వేయడము సాధ్యం కాదు ఉన్న ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇప్పుడు మార్చడము సాధ్యం కాదు అని అంటే అడహగ్గా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్ర వాడుకుంటుంది తెలంగాణ డిమాండ్ అయిన కృష్ణానదిలో ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న వాటాలు చరిసగం పంచుకోవాలని డిమాండ్ సాధ్యం కాదు అంటూ కేంద్రము నిర్ణయం తీసుకుంది అని చెప్పి వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చింది సో ఇది ఈ కథనం చాలా సీరియస్ పొలిటికల్ ఇంప్లికేషన్ కారణమవుతుంది ఆల్రెడీ కేటీఆర్ ట్విట్టర్లో బీజేపీని సవాల్ చేశారు రాష్ట్ర బీజేపీ సమాధానం చెప్పాలి కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి సో కృష్ణానదిలో తెలంగాణ వాటా పైన రాబోయే కాలంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పంచాయతీ పెరగటానికి ఇది మార్గమైంది సో ఇంకా అనధికారికంగా వస్తున్న సమాచారం సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే ఇక్కడ కేంద్రం ఒక తిరకాసు చేసింది అది ఏంటి తిరఖాస్తు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నప్పుడు తెలంగాణకి ఇచ్చిన హామీ ఏంటి కేంద్రము మీరు కొత్త ట్రిబ్యునల్ వెయ్యాలా లేదా ఉన్న ట్రిబ్యునల్లోనే టర్మ్స్ ఆఫ్ రిఫిడెట్లు ఇంక్లూడ్ చేయాలా ఈ రెండిట్లో ఏది లీగలో మేము స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు అలాంటప్పుడు రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా కానీ రెండు రిజెక్ట్ చేయడం ఏంటి అంటే తెలంగాణ వాదన సో ఇక్కడ అనుమానం ఏంటి అంటే కేంద్రము జలశక్తి శాఖ న్యాయశాఖను అడిగినప్పుడు ఇంకో ఇది మొదటిది కొత్త ట్రిబ్యునల్ రెండవది ఉన్న ట్రిబ్యునల్లోనే తెలంగాణ డిమాండ్ కూడా చేర్చడం ఈ రెండిట్లో ఏది మంచిదని అడగకుండా కొత్త ట్రిబ్యునల్ వేయడం సాధ్యమవుతుందా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మార్పులు ఉన్న దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అదే మార్పు సాధ్యం అవుతుందా అని అడిగినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల అనుమానం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం సబ్జెక్ట్ కరెక్షన్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద కేంద్ర న్యాయశాఖను అడిగినా కూడా ఇప్పటికి సమాధానం చెప్పడం లేదట సో భవిష్య ఇక్కర్ ఏదో తిరకాసు పెట్టి ఉంటారు లేకపోతే ఇదా అదా అని అడిగితే రెండు అవసరం లేదండి ఎట్లా వస్తుంది రికమెండేషన్ అడగనప్పుడు బహుశా ఏది కరెక్టా అని రెండు కరెక్టా అని అడిగి ఉండాలి అడుగుంటే రెండు సాధ్యం కాదని న్యాయశాఖ చెప్పు ఉండాలి అల్టిమేట్గా న్యాయశాఖ చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి అల్టిమేట్గా పొలిటికల్ డిసిషన్ బట్టే ఈ రకమైన రికమెండేషన్లు ఉంటాయి సో ఇప్పుడు తెలంగాణ వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది అనేటువంటి అంశం ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ తాజా పంచాయతీ ఆల్రెడీ వారి పంచాయతీ చాలా పంచాయతీలు నడుస్తున్నాయి సో ఆల్రెడీ జాతీయ ప్రాజెక్ట్ తెలంగాణకి ఇవ్వలేదు కర్ణాటక చిన్న అప్రభద్రాకిచ్చారు ఇవన్నీ నడుస్తున్నాయి వీటికి తోడుగా ఇప్పుడు తెలంగాణ కొత్త ట్రిబ్యునల్ వ్యవహారం కూడా కృష్ణానది ట్రిబ్యునల్ వ్యవహారం కృష్ణానదిలో తెలంగాణ వాటా దీనిపైన టీఆర్ఎస్ బీజేపీల మధ్య కాదు రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసే అంశం కాబోతోంది